బలసంపన్నుడు, శక్తి సంపన్నుడు, కరుణాసంపన్నుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన ప్రభువు, మన రక్షకుడు మన జీవితాలలో ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినము కొరకు మనందరికీ ఇచ్చిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో, తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. మన దేవుడు శక్తి సంపన్నుడైన దేవుడు. మన దేవుడు మనకు బహుమానమును అనుగ్రహించే దేవుడు. మన పక్షమున ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనలను ఆదరించే గొప్ప దేవుడైన మన దేవుడు ఆధారపడదగిన దేవుడు, ఆనుకొనదగిన దేవుడు. ఒకవేళ మనం ఏదైనా బలహీనతల్లో ఉన్నా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, కొన్ని కొన్ని పనులకు మన బలము సరిపోకపోయినా, మనము మన దేవుని మీద ఆనుకొనదగిన బలసంపన్నుడు, శక్తి సంపన్నుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చాలా ప్రాముఖ్యత కలిగిన అధ్యాయం. ఇది యేసుక్రీస్తు ప్రభువు గురించి, తరువాత యేసుక్రీస్తు ప్రభువుకి ముందు రాబోతున్న యోహాను గారు, బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి, అదే మండుతూ ప్రకాశించుచున్న ఆ అగ్ని గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడిన గ్రంథంలో ఈ 40వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఈ గ్రంథంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేను శక్తి సంపన్నుణ్ణి, నేను మీకు బహుమానం ఇస్తాను. మన దేవుడు శక్తి లేని దేవుడు కాదు, బలం లేని దేవుడు కాదు. ఒకవేళ దేవుడు మనకు సమాధానం ఇవ్వటం ఒక వంతు ఆలస్యమైనా, తగిన సమయం ముందు, అనుకూల సమయం ముందు నువ్వు ఊహించలేనంత గొప్ప బహుమానం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏ విషయంలోనూ ఆయనను అనుమానించవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను శక్తి సంపన్నుడైన దేవుడను, నేను నీకు బహుమానం ఇస్తాను. నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఆయన దగ్గర బహుమానం ఉంది. నువ్వు చేయుచున్న పరిచర్యకు ఆయన దగ్గర బహుమానం ఉంది. నువ్వు దేవుని పనిలో కష్టపడుతున్న దానికి, నువ్వు దేవుని పక్షమున చేస్తున్న దానికి, ప్రతి కార్యానికి, ప్రతి మాటకు ఆయన దగ్గర బహుమానం ఉంది. అతి త్వరలో దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ ఏ పరిస్థితులలో దేవుని పక్షాన నిలబడ్డావో, ఏ సహాయం కొరకు దేవుని వైపు చేతులెత్తావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బలహీన పరిస్థితులు బలపరచడానికి, నీ శక్తి లేని పరిస్థితుల్లో శక్తి ఇవ్వటానికి, నిలబడలేని స్థితిలో బండనే యేసుక్రీస్తు పైన నిన్ను నిలబెట్టడానికి దేవుడు శక్తి సంపన్నుడు. పౌలు గారు అంటారు కదా, నేనెప్పుడు బలహీనుడనో ఆ బలపరచు దేవుణ్ణి బట్టి నేను బలవంతుడను. ఆయన మనల్ని బలపరిచే దేవుడండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ధైర్యం తెచ్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ రోగ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావేమో, ఆర్థిక పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావేమో, మరి ఇతరత్ర ఏ స్థితిగతుల్లోనైనా బలహీనంగా ఉన్నావేమో, మన దేవుడు శక్తి సంపన్నుడు. అంతేకాదు, ఆయన కరుణా సంపన్నుడు. ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన బలమును నీకిచ్చి, వడలిన సడలిన కాళ్లను బలపరిచి, దిక్కులేని వారికి దిక్కై, ఆయన ముందుండి నడిపించే శక్తివంతుడైన సైన్యముల అధిపతి అయిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన మన దిక్కు. ఆయన నమ్ముకుంటే చాలు, మన బ్రతుకులకు ధన్యత. కనుక ధైర్యంగా ఉందాం. ఆ శక్తి సంపన్నుడు అతి త్వరలో నీకు బహుమానం ఇవ్వబోతున్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ఈ వాగ్దాన్ని నమ్ముదాం, యేసయ్యను స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.